అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతుంది. అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల రణక్షేత్రంలో తనములకలు అవుతున్నాయి. ఇందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ వేదికగా నిలుస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ఉద్యమాల గుమ్మం నుంచే ఎన్నికల సైరన్ మోగించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలోనే జాతీయ రాజకీయ యవనికపై సత్తా చాటేలా భారత రాష్ట్ర సమితి భారీ బహిరంగ సభ నిర్వహించగా మిగిలిన అన్ని పక్షాలు ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వేదికగా చోటు చేసుకుంటున్న రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. అన్ని జిల్లాల కన్నా ముందే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ పరిణామాలు రంజుగా ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో ఈ ఏడాది ఆరంభంలోనే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత తెలుగుదేశం సైతం ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగ సభ పేరుతో సిపిఎం భారీ బహిరంగ సభను ఇక్కడే నిర్వహించి వచ్చే ఎన్నికలకు శంఖారావం పూరిస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగూడెం వేదికగా ప్రజాగర్జన పేరిట సభ నిర్వహించిన సిపిఐ వచ్చే ఎన్నికలకు ఈ బహిరంగ సభ నాందిగా పేర్కొంది. దేశంలో అధికారంలో ఉన్న భాజపా సైతం ఖమ్మం గుమ్మం నుంచే రాజకీయ సైరన్ మోగించేందుకు సన్నద్దమవుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో జరిగిన భారీ బహిరంగ సభలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరైనప్పటికీ ఈ నెల 15న ఖమ్మం వేదికగా నిర్వహించనున్న బహిరంగ సభను కమలదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీకి బలం లేదన్న చోటే సత్తా చాటాలని ప్రణాళిక రచిస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 15న నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కల్పిస్తోంది. ఈ మేరకు పాలేరు అసెంబ్లీ నేలకొండపల్లి మండలంలో జరగబోయే సభ ఏర్పాట్లపై భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, భాజపా ఫ్లోర్ లీడర్ మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, రాష్ట్ర నాయకుడు బొక్క వేణుగోపాల్ జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. వచ్చే నెలలో కొత్తగూడెంలో మరో సభ నిర్వహించాలని కమలం నేతలు యోచిస్తున్నారు. ఆ సభకు ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. ఒక నెల వ్యవధిలోనే ఇద్దరు అగ్రనేతల పర్యటనతో పార్టీ నేతలు శ్రేణుల్ని ఎన్నికల క్షేత్రంలోకి దించేలా భాజపా కసరత్తులు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తోంది. పీపుల్స్ మార్చ్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సైతం ఖమ్మంలోనే ముగియనుంది. ఈ నెల 24వ తేదీన కూసుమంచిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం దాదాపు ఖాయమైంది. 2-3 రోజుల్లో ఈ మేరకు పొంగులేటి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ సభలోనే పొంగులేటి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం ఉంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నట్లు తెలుస్తోంది.